ఇలా రెడీ అయ్యింది అనుకుంటున్నారా యా ఎందుకంటే ఈ రోజు మా తమ్ముడు బర్త్డే హ్యాపీ బర్త్డే బాబు మీరందరూ కూడా విష్ చేయండి మా తమ్ముడికి రండి మీరిద్దరు కూడా హ్యాపీ బర్త్డే మామయ్యా హ్యాపీ బర్త్డే సెంగేస్ నాన్నేంటో ఒకటి రెండు మిస్ అయ్యింది చాడు ఆఫీస్ నుంచి దా నువ్వు కూడా బాబుకి హ్యాపీ బర్త్డే చెప్పు మా ఆయన ఇంకా శానిటైజ్ చేసుకోవాలి అందుకని దూరం వెళ్ళి చెబో హ్యాపీ బర్త్డే చెన్నకేష్ బాబు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు ఇంకా బాగా శానిటైజ్ చేసుకొని సారం చేసుకో ఈరోజు నా బర్త్డేనా మా తమ్ముడు బర్త్డేనా అని నాకే డౌట్ వస్తుంది నా బర్త్డే కాదు మా తమ్ముడు బర్త్డే మా తమ్ముడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు బర్త్డే చేసుకోవాలా మా ఇంట్లో ఎవరు చేసుకోవాలా నేను అక్కడాన్ని ఎవ్రీ ఇయర్ చేసుకునేదాన్ని బాగుందా చీర బాగుంది ఒక టీచర్ లాయర్ ఇంకేముండే కలెక్టర్ జడ్జి ఇంకోటి కూడా కలెక్టర్ జడ్జి రిపోర్టర్ అన్ని కనిపిస్తానేమో నీలో అవునా కటింగ్ కి ఫోన్లే అంత చదువుకోకపోయినా కనిపిస్తున్నాను మా స్కూల్లో కూడా నన్ను మా ప్రిన్సిపల్ వాళ్ళు కూడా అట్లే అనేవాళ్ళు ఒక అమ్మాయి బాగా క్లవర్ స్టూడెంట్ లాగా ఉంటది ఆ అమ్మాయిని పిలుచుకోరండి ఐడియా వచ్చింది ఈరోజు మా తమ్ముడు బర్త్డే కాబట్టి చిన్నప్పుడు నేను మా తమ్ముడు ఎలా ఉండేవాళ్ళం అనేసి ఈరోజు మా అమ్మాయి మా అబ్బాయి వాళ్ళు ఇద్దరు చేసి చూపిస్తారనమాట కానీ మేము చిన్నప్పుడు అస్సలు అలా లేవేవాళ్ళం కాదు టోటల్ రివర్స్ మేము చాలా బాగా ఉండేవాళ్ళం మా నాన్న మా తమ్ముడిని తిట్టినప్పుడు అయితే నేను ఏడ్చేదాన్ని ఓకే పదండి మా పిల్లలు ఎలా చేస్తారో చూసేద్దాం ఏమా నేను లేస్తాగట నాన్న 15 నేసేవాడు 10 తినేసాడు మా మళ్ళా ఇప్పుడు నేను తింటంటే మళ్ళా అక్క ఒకటి అక్క రెండు అంటాడు మా ఫోన్లే మా వాడు పాపం చిన్న మా నేను 15 నేసే 10 తినేసి పాపం నేను ఒక్కడు కూడా తినలా మా నువ్వు తినకుండా అట్లే పెట్టుకో అంటావు పేర పెట్టుకొని గుడ్లు పెడతాయా లేస్ ఏమన్నా మా నాకే పాపం తినాలా ఉండాలి నేను 5 తిన్నానమ్మా నువ్వు తినవు వాడు తింటాడు ఇద్దరికి నాన్న 15 దేశ అయినా అసలు నాన్న అలా 15 ఎందుకు చేసినాడు తెస్తే 14 తేవాలి కదా షేరింగ్ చేసుకుంటారు 15 తెస్తే ఎలా షేర్ చేసుకుంటారు అవును ఒకటే ఒకటి వచ్చింది వాళ్ళు ఒక ప్యాకెట్ లో మోసం చేస్తున్నారు వాళ్ళు పోలే మీ తప్పు కాదు ఇది నా తప్పు 15 తెస్తే ఎలా తింటారు పాపం పిల్లలు ఈసారి నుంచి 16 తెమ్మని చెప్తాలే 8 షేరింగ్ చేసుకుంటారు స్టార్ట్ ఏ చదువుకోండి నాన్న వస్తున్నాడు అనుకో పళ్ళు రోలు కొడతాడు చెప్పు ఒకసారి చెప్పు మా వాడికి అది ఏందో ఒకసారి బై హార్ట్ చేస్తాడా చదవండి చదవండి నాన్న వచ్చినాడు అనుకో మీకు 32 పళ్ళు రాలిపోతాయి నువ్వేం చదువుతాను చిన్ను ఖాళీ పేపర్ చదువుతానా ఫోన్ పెట్టుకోలేక నెయ్యం
తొందర ఫాస్ట్ ఫాస్ట్ గా చదవరా, నాన్న వచ్చినాడు అనుకో నీకే దెబ్బలు పడతాయి. ఎట్టన్నా పోండి, నా తెలీదు. నీకు ఇంకొక ఫోన్ ఉంది కదా, దాంట్లోంచి చేసుకోపో. దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది. నాన్న అడిగి వేయించుకోమంటే వేయించుకో, ఏం నోరు లేదు అడిగేదానికి. స్కూల్లో అంటే నోరు లేదు, ఇంట్లో కూడా లేదా? రే ఈరా, నువ్వు గంట సేపు నుంచి ఆడతావు. మూడు గంటలు కంటే ఎక్కువ పబ్జి ఆడకూడదు అక్కడ. చింటుమామతో గంట అన్నాడు, కిరణ్ తో గంట అన్నాడు, వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ గగన్ తో గంట అన్నాడు. జీవన్ నువ్వు గంట నుంచి చూసావు కదా అక్కకి. జీవన్ లేదంటే నా ఫోన్ నాకు ఇచ్చేయండి, మర్యాదగా నా ఫోన్ నాకు. పబ్జిని బ్యాన్ చేసి పడేయాల, టిక్ టాక్ చేసినట్టు. ఇస్తావా ఇవ్వు నాన్నకు చెప్పాలా ఫోన్ చేసి? భయంలా నాన్నకు చెప్పాలనా? చెప్, ఇది ఫోన్ చెప్తా నాన్నకు ఫోన్. జీవన్ ఆ రోజు నేను కేక్ మీద డెకరేషన్ చేద్దామని ఒకే ఒక ప్యాకెట్ తెచ్చిన, ఒక ప్యాకెట్ కూర్చొని వేసేసింది. చూస్తే ఖాళీగా ఉంది. ఇదేంద్రా, నేను ఇంకా జీవన్ తిన్నాడేమో అనుకుంటే అక్క తినేసింది. ఎందుకు తిన్నావురా? 30 రూపాయలది తింటే గింటే 40 రూపాయలు తినాలి కానీ. మీరు కొట్టుకుంటే కొట్టుకుని మళ్ళీ మధ్యలో నన్ను ఎందుకు మే అంటారు? చెప్పాలంతే నాకు తెలియదు. పోండి, ఏమన్నా తీసుకోండి, నాకు మాత్రం చెప్పండి. క్యారమ్ బోర్డ్ ఆడిపో, ఎప్పుడు కూర్చోని అంత చిన్నదానికి ఎందుకు రా ఏడ్చేది? పోనీ లేలే, మళ్ళీ నాన్న వచ్చినాక నీకు 40 రూపాయలు తెప్పిస్తాలే. నువ్వా సీరియల్ యాక్టర్ అయిపోతావా? మరి అంటే
మన ఇద్దరం ఒక సీరియల్ తీసుకుందాం నువ్వు కెమెరామెన్ అంతే అంతేనా ఫినిష్ అయిపోయిందా అమ్మా వాళ్ళు అంతే కదా కనిపించుకోకుండా లోపలికి హాయ్ ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్ చూసారా వీడియో నచ్చిందా మా పిల్లలు రోజు ఇదే గొడవ ఇంట్లో నిజంగానే వీడు తింటాడు మా పాప ఏమో అట్లనే దాచిపెట్టుకుంటుంది వీడేమో అన్ని తినేస్తాడు తినచ్చు కదా ఎందుకు మేమేమో నాకు గుడ్లు పెడతాయా ఒకటే రోజు వాళ్ళ ఫలితం పెట్టది నాకు రెండు మూడు తింటారు మనుషులు మా టెస్ట్ పది రూపాయలు ప్యాకెట్ నాన్న ఐదు రూపాయలు ఆకలేసి నేను తిన్నాను ఏమైంది ఈమెమో గుడ్లు పెట్టుకున్నట్టే పక్కింటి పిల్లనమ్మా పక్కింటి పిల్ల అది మీరు ఇది మారు ఈ మేమ అనగుడు అక్క అనరా కళ్ళు పోతే ఏమన్నా అవసరం అక్క అమ్మ కళ్ళు పోలేనమ్మా సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఈరోజు ఇంకొచ్చేసి మేమైతే చిన్నప్పుడు అస్సలు ఇది లేమండి మేము చాలా బాగా ఆడుకుంటూ ఫ్రెండ్స్గా ఫ్రెండ్లీగా బాగున్నాం వీళ్ళిద్దరిలాగా అస్సలు లేము అంటొద్దులే ఓకే బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ బర్త్డే బాబు